ఏది కళ్యాణ్ జ్యువెలర్స్ ఆడా? ఆ ఏదో అయిందంట. నేను సీ నోబడీ బిలీవ్స్, నేను అసలు నా ట్విట్టర్లో నోటిఫికేషన్స్ కూడా ఉండవు నాకు. సో ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఇట్లా అడుగుతాను ఇప్పుడు తను చెప్పిన తర్వాత ఇట్లా 29th రిలీజ్ అని. అండ్ నాకు కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఒక లెటర్ పంపారు, సార్ వీఆర్ సారీ ఇట్లా యాడ్కి అన్ని ప్రాబ్లం జరిగినాయి అండ్ వీఆర్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ దట్. మాకు బ్యాంకులతో పని ఉంటుంది ఆల్ ద టైం, మేమెందుకు బ్యాంక్స్ మీద పడతాం, అండ్ ఇట్ వాజ్ రాంగ్లీ డన్. సో విత్డ్రాయింగ్ ద యాడ్, మీరు ప్రెస్ ఏమన్నా అడిగితే ప్లీజ్ టెల్ దెమ్ దట్ వీఆర్ వెరీ సారీ టు హ్యావ్ డన్ ది యాడ్ అని చెప్పి చెప్పమన్నారు. అది కళ్యాణ్ ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్. అండ్ ఎస్, అండ్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు ఫస్ట్, ఆ తర్వాత ప్రభు గారు చేశారు యాడ్, తర్వాత నేను చేశాను అది యాడ్. లేదు, నేను అమితాబ్ బచ్చన్ గారిది యాడ్ చూసిన కానీ నేను చేయాలన్నా, బాగుంది యాడ్ చక్కగా ఉందని మనం నాకు చేద్దాం ట్రై చేద్దామని చెప్పాను. అంటే వాళ్ళు అప్పుడు ట్రై చేశారు అది. బట్ అన్ఫార్చునేట్, ఇట్ హర్ట్ ద సెంటిమెంట్స్. ఎవరు అనుకోలేదు, అనుకుని చేయం తప్పులు, తప్పులు అనుకుని కావాలని చేయం కదా. ఇప్పుడు అనుకోకుండా జరిగింది అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇమీడియట్గా వాళ్ళు కూడా పుల్ అవుట్ చేశారు. కొంచెం బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు హర్ట్ అయ్యారని పెద్ద లెటర్ ఇచ్చారు కదా వాళ్ళు, అదే లెటర్ నాకు పంపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.